CM Chandrababu Visakha Cherukunaru, Kasepatlo Medicover Aspatalo, Chikitsa Pondutuna, Pharma Company Bazitranu Paramarsincharunar, Paravada Vivaranu, Swayamga Adiki Telusukonunaru, Adevidhamga, Gayapadina Variki Kodasagutuna, Chikitsa Gurinchi, Vaidyulato, Ara Tiyanunar, Anantaram, Atchutapuramiki Bayalderanunar, Akada, Escientia Company ni Parisilincharunar, Paramada Ghatana Jarigina Prantanni Sandarsistaru, Ika CM Bhadrata Erpatlanu CP Paryavekshistunnaru. CM Chandrababu Visakha Cherukunaru, Kasepatlo, Medicover Aspatalo, Chikitsa Pondutuna, Pharma Company Bazitulanu Paramarsincharunnaru, Paramada Vivaranu, Swayamga Adiki Telusukonunnaru, Adevidhamga, Gayapadina Variki Kodasagutuna, Chikitsa Gurinchi, Vaidyulato, Ara Tiyanunnaru, Anantaram, Atchutapuramiki Bayalderanunnaru, Akada, Escientia Company ni Parisilincharunnaru, Paramada Ghatana Jarigina Prantanni Sandarsistaru, Ika CM Bhadrata Erpatlanu, CP Paryavekshistunnaru. కాసేపట్లో సీఎం చంద్రబాబు మెడికవర్ ఆసుపత్రిని సందర్శించనున్నారు గాయపడ్డ బాధితులను పరామర్శించనున్నారు అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు రమేష్ మెడికవర్ ఆసుపత్రి దగ్గర పరిస్థితి ఏంటి అలాగే సీఎం చంద్రబాబు ఎప్పటిలోగా అక్కడికి చేరుకోనున్నారు శ్వేత ఏదైతే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్యూజెడ్ లోని ఎసెన్సియా పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదంలోని క్షతగాత్రులను పరామర్శించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోవడం అయితే జరిగింది విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బీచ్ రోడ్లో ఉన్న నావీ కోస్టల్ బ్యాటరీకి అయితే చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన విశాఖలోని వెంకోజీపాలెం వద్ద ఉన్న మెడికవర్ ఆసుపత్రికి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది ప్రస్తుతం మనం విశాఖలోని మెడికవర్ ఆసుపత్రి వద్ద ఉన్నాం ఇక్కడ ఒకసారి పరిస్థితి మనం చూసుకోవచ్చు మరి కొద్ది నిమిషాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలోని మెడికవర్ ఆసుపత్రికి అయితే చేరుకుని ఉన్నారు ఎవరైతే ఇక్కడ ప్రమాదంలో క్షతగాత్రులు ఏడుగురు చికిత్స పొందుతున్నారో ఏడుగురిని కూడా మరికొద్ది నిమిషాల్లో చంద్రబాబు నాయుడు అయితే పరామర్శించనున్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు పరామర్శ నేపథ్యంలో విశాఖలోని మెడికవర్ హాస్పిటల్ అంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు విశాఖ సిపి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు ముఖ్యంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏదైతే సిపి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు సుమారు 100 మంది పోలీసు సిబ్బందితో ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంగణం అంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం అయితే జరిగింది ఏదైతే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్ లోని ఎసెన్సియా ఫార్మాలో చోటు చేసుకున్న ప్రమాదంలో సుమారు ఇప్పటి వరకు 50 మంది వరకు క్షతగాత్రులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది అందులో సుమారు 17 మంది వరకు అయితే చనిపోవడం అయితే జరిగింది అయితే ఏదైతే ఈ క్షతగాత్రులు ఉన్నారో వారిలో 10 మందిని విశాఖకు తీసుకొచ్చి మెరుగైన చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం 7 గురిని విశాఖలోని మెడికవర్ హాస్పిటల్లో ఉంచి మెరుగైన చికిత్స అందిస్తున్నారు మరో 3 గురిని అయితే ఏదైతే విశాఖలోని శీలానగర్ వద్ద ఉన్న కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించడం అయితే జరుగుతుంది ప్రస్తుతం ఏదైతే మెడికవర్ లో ఉన్న 7 క్షతగాత్రుల్లో దేవుడు అనే కార్మికుడికి కొంతమేర పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి అయితే హాస్పిటల్ వర్గాలు అయితే మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది ఏదైతే వారికి సంబంధించి మెరుగైన వైద్యం అందించడానికి మనకి ఏమైనా అవసరం ఉంటే తక్షణమే హైదరాబాద్ కానీ ముంబై కానీ ఢిల్లీ కానీ తరలించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కొద్దిసేపటి క్రితం ఏదైతే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వచ్చి మనకు తెలియజేయడం అయితే జరిగింది ఇప్పటికే చంద్రబాబు నాయుడు మెడికవర్ ఆసుపత్రి ఏదైతే సందర్శన నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ నాయకులతో పాటు కూటమి నాయకులందరూ కూడా మెడికవర్ ఆసుపత్రికి చేరుకోవడం అయితే జరిగింది ప్రస్తుతం ఏదైతే హాస్పిటల్ లోపల కూడా ఇప్పటికే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది ఇప్పటికే హాస్పిటల్ వద్దకు చేరుకోవడం అయితే జరిగింది అయితే ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బీచ్ రోడ్లో ఉన్న నావిల్ కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్కి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం గుండా వెంకోజీపాలెం వద్ద ఉన్న మెడికవర్ హాస్పిటల్కి అయితే చేరుకుంటారు ఆసుపత్రిలో ఏదైతే చికిత్స పొందుతున్న 7 గురు బాధితులను అయితే పరామర్శించారు
హాజరున్నారు. ఆ ప్రమాదం జరిగిన తీరును అదేవిధంగా ప్రస్తుతం వారి యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకునే పరిస్థితి అయితే ఉంది. అనంతరం ఏదైతే ఇక్కడ స్థానిక అధికారులతో చర్చించి వారికి నష్టపరిహారం కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే సుమారు 17 మంది వరకు అయితే ఈ ప్రమాదంలో చనిపోవడం అయితే జరిగింది. వారికి కూడా నష్టపరిహారం కూడా ప్రకటించే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దీనికి సంబంధించి మెడికవర్ హాస్పిటల్లో బాధితులను పరామర్శ అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరలా రోడ్డు మార్గం గుండా నావిల్ కోస్టల్ బ్యాటరీ వద్దకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లోని అచ్యుతాపురం చేరుకుంటారు. అచ్యుతాపురంలోని ఏదైతే ప్రమాదం జరిగిన ఎస్ఎన్సీఆ ఫార్మా ఆ కంపెనీలోని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత అక్కడే మీడియా బ్రీఫింగ్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే మనకి అధికారుల నుంచి సమాచారం అందుతుంది. మొత్తం మీద ఏదైతే ప్రమాదానికి సంబంధించి ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. రాష్ట్ర అధికారులతో పాటు జిల్లా అధికారులను కూడా అప్రమత్తం చేశారు. క్షతగాతులకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్ననే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఆదేశానుసారం ఇప్పటికే ఏదైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళని మెరుగైన వైద్య నిమిత్తం విశాఖలోని మెడికవర్ ఆసుపత్రితో పాటు కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స అందించడం అయితే జరుగుతుంది. మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెడికవర్ ఆసుపత్రి